హాయ్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కోకోనట్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి కొన్ని చోట్ల పోస్టులు అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. సో వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి మొత్తం జూనియర్ స్టెనోగ్రాఫర్లు 3 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ విషయానికి వస్తే 25,800 నుంచి 81,100 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. ఇది లెవెల్ 4 7th సిపిసి ద్వారా ఈ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మొత్తం 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ పోస్టులు. ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. ది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్, షార్ట్ హ్యాండ్ స్పీడ్ అనేది ఉండాలి. దాంతోపాటుగా 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 సంవత్సరాలు మించకుండా ఉన్నవాళ్ళు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా 19,900 నుంచి 63,200 వరకు శాలరీని మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఎస్సీకి 1 పోస్ట్ ఉంది. మెట్రికులేషన్ అంటే 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం అప్రైజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ 1, మల్టీటాస్కింగ్ స్టాఫ్. 18,800 నుంచి 56,900 వరకు శాలరీ అనేది మెన్షన్ చేశారు. ఇది లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 7 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద 4, ఓబీసీకి 2, ఎస్టీకి 1 పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది. అలాగే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మరి అప్లై చేసుకునే అవకాశం లేదా అంటే మీరు ఏదైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉందో 4 పోస్టులు ఆ పోస్టులకు మీరు పోటీ అనేది పడవచ్చు. మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు లేదా ఐటీఐ అనేది ఉండాలి. ఓకే, 10th ఉన్నా సరిపోతుంది లేదా ఐటీఐ ఉన్నా సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ ఉంటే కూడా మీరు మల్టీటాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ఈ 7 పోస్టుల్లో 1 పోస్ట్ వచ్చి మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి, అలాగే 1 పోస్ట్ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీ హెచ్హెచ్ కేటగిరీకి రిజర్వ్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం చూసాము, చెప్పుకున్నాము, ఏజ్ రిలాక్సేషన్ వచ్చి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మల్టీటాస్కింగ్ స్టాఫ్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ అనేది ఇచ్చారు. సో మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏ విధంగా అయితే జాబ్ ప్రొఫైల్ ఉంటుందో దీనికి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఓకే, సో ఏముంటుందంటే మనకి ఇక్కడ ద క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ గుడ్ హెల్త్ అండ్ షుడ్ బీ ఫిట్ టు డూ హార్డ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఓకే, సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, గుడ్ హెల్త్ అనేది ఉండాలి. మెడికల్ రెస్ట్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి. అలాగే అన్కీప్ ఆఫ్ ఆఫీస్, ఆఫీస్ని శుభ్రంగా ఉంచుకోవడము, వాచ్ అండ్ వార్డ్ ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ వెహికల్స్ని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. హార్టికల్చర్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. కోకోనట్ చెట్లను నాటడము, వాటిని మెయింటైన్ చేయడము, మిషనరీ చేయడము ఇలాంటివి మీరు చేయవలసి ఉంటుంది. ఓకే, ఇది కోకోనట్ బోర్డుకి సంబంధించింది కాబట్టి అలాంటి వర్క్స్ మీకు ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ వచ్చే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జూనియర్ స్టెనోగ్రాఫర్లు 3 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి 1 పోస్టు పిటపల్లె ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్ కోల్కొత్తాలో 1 పోస్ట్ ఉంది, చెన్నైలో 1 పోస్ట్ అనేది ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో మనకి గౌహతి అస్సాంలో 1 పోస్టు, పల్గర్ మహారాష్ట్రలో 1, మాండ్యా జిల్లా కర్ణాటకలో 1 ఉంది. ఈ మాండ్యాది వచ్చి మనకి ఎస్సీ వాళ్ళకి రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ వచ్చి మనకి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 7 వేకెన్సీస్లో 1 పోస్టు కొండగన్నం ఛత్తీస్గఢ్లో ఎస్టీకి 1 పోస్ట్ ఉంది. అలాగే రెండోది వచ్చి పిటపల్లి ఒడిశాలో అన్రిజర్వ్డ్ కింద 1 పోస్ట్ అనేది ఉంది. సారీ, 2 పోస్టులు అనేది ఉన్నాయి. ఇంకోటి వచ్చి మనకి వేగివాడ, ఆంధ్రప్రదేశ్లో వేగివాడ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇది రిజర్వ్ చేయబడింది. నెక్స్ట్ మూడోది వచ్చి ఎర్నాకులం కేరళ, 2 పోస్టులు వచ్చి అన్రిజర్వ్డ్కి, 1 పోస్ట్ వచ్చి ఓబీసీకి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనకి
మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే 100 రూపాయల డీడీ కట్టవలసి ఉంటుంది. ఎవరి పేరుపైన కట్టాలంటే మనకి చైర్మన్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ కొచ్చి ఈ పేరుపైన కట్టాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేది మీరు కట్టవలసి ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి లేదు, ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. మరి ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటే మనకి వీళ్ళు హాల్ టికెట్స్ పంపిస్తారా, ఎగ్జామినేషన్ ఉంటుందా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అని మీరు అడగచ్చు. సో మీరు పర్ఫెక్ట్గా పంపిస్తే, మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా పంపిస్తే వాళ్ళు మీకు తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తారు. ఐ మీన్ మీకు హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వాళ్ళు ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా, మరి ఏంటి స్కిల్ టెస్ట్ ఉంటుందా డైరెక్ట్గా అనేది మనకి ఈ నోటిఫికేషన్లో ఎక్కడ వాళ్ళు మెన్షన్ అనేది చేయలేదు. నేనైతే ఎగ్జామినేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. బేసిక్ మనకి ఏదైతే ఇవన్నీ కూడా సో నార్మల్ కాబట్టి యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పైనే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యొక్క సిలబస్ మీకు తెలిసిందే, యాప్టిట్యూడ్ రీజనింగ్ జీకే కరెంట్ అఫేర్స్ అండ్ జనరల్ ఇంగ్లీషు. లోయర్ డివిజన్ క్లర్క్ కూడా సేమ్ ఉంటుంది అండ్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ అనేది ఉంటుంది. ఓకే, సో సిలబస్ అయితే సేమ్, 3 పోస్టులు కూడా సేమ్ ఉంటుంది. ఇక మీరు మీ అప్లికేషన్స్ ఏ విధంగా పంపించాలి అంటే, సో మీ అప్లికేషన్స్తో పాటుగా ఏమేమి పంపించాలి అంటే, క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్, మీరు మోర్ దెన్ 1 పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, 3 పోస్టులు ఉన్నాయి కదా, మీకు ఎలిజిబిలిటీ ఉంటే 3 పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్గా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏ అడ్రస్కి మీ అప్లికేషన్స్ పంపించాలి అంటే, చైర్మన్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ కేరా భవన్ ఎస్ఆర్వి రోడ్ కొచ్చి 68201 వితిన్ 30 డేస్లో పంపించాలి అంటున్నారు. సో మనం ఈ వీడియో వచ్చి 29 జూన్ 2019 చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ మంత్ లాస్ట్ కల్లా మీరు మీ అప్లికేషన్స్ అనేవి ఈ అడ్రస్కి చేరేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి అప్లికేషను. ఈ అప్లికేషన్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ అనుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ ద సిడిబి, ఏ ప్లేస్లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, మనకి కొన్ని ప్లేసెస్ కూడా ఇచ్చారు కదా, ఆ ప్లేస్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ కింద మీ పేరు, మీ ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు మేలా ఫిమేలా లేదా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏ కేటగిరీ చెందిన వాళ్ళు, ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటున్నారా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, ఆల్రెడీ మీరు ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు దాని యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ ఇక్కడ మీరు పొందుపరచాలి, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డిమాండ్ డ్రాఫ్ట్ అప్లికేషన్ ఫీజు యొక్క డీటెయిల్స్, అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా ఉంటే లాంగ్వేజెస్ ఏమేమి వచ్చు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఏమైనా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఐ డూ హియర్ బై సర్టిఫై దట్ ద ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి ప్లేసు డేటు వేసి మీ అప్లికేషన్ అనేది అలాంగ్ విత్ మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్తో పంపించాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ ఏమేమి పంపించాలి అంటే, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అది కూడా సరిపోతుంది. అలాగే నేను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఓకే, సో ఆ వీడియోని చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి చూడండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.